మతం అనేది వ్యక్తిగతం కానీ క్రమంగా మతం అనేటువంటి రూటు మారిపోయింది వ్యక్తిగతం నుండి వ్యవస్థలను బలహీనపరచడం లేదంటే కనుక మత మార్పిడుల పేరుతో అంటే నా మతం గొప్పది అని ఫీల్ అవ్వడం వేరు నా మతం గొప్పది నీ మతం చెడ్డది అని చెప్పడం నీ మతం తక్కువది అని చూపించడం అన్నటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ నడిచింది సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అసమానతలు ఏవైతే ఉన్నాయని చెప్తూ వచ్చారో నువ్వెక్కువ నువ్వు తక్కువ అన్నటువంటి దాన్ని నుంచి సఫరర్స్ అంటే బాధితులని దగ్గరికి తీసుకోవడానికి ప్రారంభించినటువంటి మత మార్పిల వ్యవహారంలో ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వు ఇంకొక మతం చిన్న చూపు చూస్తున్నావు ఇంకో మతాన్ని తక్కువ చేస్తున్నావు క్రైస్తవాన్ని నమ్మకపోతే గనక వాళ్ళు అజ్ఞానులు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకెళ్తున్నాం సరే అది ఒక ఎత్తు ప్రచారం ఒక ఎత్తు ప్రపంచంలో మత మార్పిడి చాలా చోట్ల జరిగినాయి ఎక్కడన్నా నీళ్ళల్లో ముంచి మత మార్పిడి చేయడం ఉందా స్నానం చేయించి మత మార్పిడి ఉందా బాప్టిజం ఘాట్ ఏంటి సెన్స్లెస్ కాకపోతే అంటే హిందువులని హిందువుల పేరుతో ఇప్పుడు నీకు హిందుత్వం నచ్చలేదు ఆలయాలు నచ్చలేదు విగ్రహాలు నచ్చలేదు దేవుడికి ప్రసాదాలు పెట్టాలి నచ్చలేదు దేవుడికి గుళ్ళు కొట్టించుకోవడాలు నచ్చలేదు దేవుడికి మొక్కులు మొక్కోవడాలు నచ్చలేదు మరి ఎందుకు చర్చిల దగ్గరన ఇప్పుడు తీసుకొచ్చి ఈ ధ్వజస్తంభాలు పెట్టడం ఆలయాల తరహాలో అక్కడ గుండు చేయించే కార్యక్రమం ఎక్కడన్నా ప్రపంచంలో అమెరికా యూరప్ దేశాలే కదా క్రైస్తవానికి సంబంధించిన దేశాలు అక్కడెక్కడన్నా ఎట్లాగా గుళ్ళు కొట్టించడము లేకపోతే కనుక దీపాలు పెట్టడం ఉందా అక్కడ ఈ కొవ్వొత్తులతో పెడతారు ఇక్కడ ప్రమిదలు పెడుతూ ఉన్నారు ప్లస్ సేమ్ టైము ప్రసాదాలు పెడుతూ ఉన్నారు ఎక్కడన్నా అక్కడ ఉందా ప్రసాదాలు సిస్టమ్ ఏ చర్చిల దగ్గరన్నా ఆ విధానంలో అలాగే నీళ్ళల్లో ముంచేసి మతం మార్చడం ఎక్కడన్నా ఉందా క్రైస్తవమే వేరేది ఎక్కడలే ఎందుకు అసలు ఇది దానికి డబ్బులు ఇవ్వడమైంది మంగళగిరి దగ్గర ఏమి అసలు ఏడకిపోతున్నాం మనం